వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఐ హ్యావ్ కవర్డ్ యూ ఇన్ ద షాడో ఆఫ్ మై హ్యాండ్. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించినగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన ఆదరణ వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. అపాయము నీ దగ్గరికి రాకుండా, ఏ తెగులు నీ గుడారమును సమీపించకుండా, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా నిన్ను కాపాడే ప్రేమ కలిగిన దేవుడు. శ్రమలో నీకు తోడయుండువాడు, నిన్ను విడువని ఎడబాయని కనికరము కలిగిన దేవుడు ఆయన. ప్రతిదినము ఆయన కృపచేత నింపి తృప్తిపరిచే దేవుడు. నీ బలహీన సమయములో ఆయనే నీకు ఆధారం, ఆయనే నీకు ఆశ్రయం. ప్రియ దేవుని జనాంగమా, నీ పరిస్థితి ఎలాంటి పరిస్థితిదైనా, నువ్వు ఏ పరిస్థితుల మధ్య చిక్కుబడి ఉన్నప్పటికీ ఆయన కన్నులు నీ మీద ఉన్నాయి. ఆయన కనుదృష్టి నీ మీద ఉంది. నిన్ను గమనిస్తున్న దేవుడు, నీ గురించి చింతిస్తున్నటువంటి దేవుడు ఆయన. నిన్ను గమనించి నీ కొరకు మాట్లాడుతున్న దేవుడు. ఆయన చేతి నీడలో నీవున్నావని జ్ఞాపకము చేసుకో. పరిస్థితులను చూసి భయభ్రాంతులు కావద్దు. సర్వశక్తిమంతుడు నీకు సమీపముగా ఉన్నాడు. లేఖనమంటుంది, రక్షింప నేరకయుండునట్లు ఆయన హస్తము కురుచ కాలేదు. ఆ బలమైన హస్తము ద్వారా, ఆ బాహువు యొక్క చేతి నీడలో నిన్ను కప్పి ఉంచాడు ఆయన. క్షేమము నీ మీద ఉండునట్లు నీ చుట్టూ కృపాకంచే కావలి ఉంచాడు. నీ ప్రక్కను 1000 మంది పడినను, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ దగ్గరకు రానియడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పి ఉంచుతున్నాడు. ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు ఆయన. ఆయన ఒక్కడే ఆశ్చర్యకరమైన కార్యములు చేయగలిగినవాడు. నిరంతరము ఆయన కృప నీతో ఉంటుంది. నీ బలహీన పరిస్థితులలో నిన్ను ఆదరించేవాడు, నువ్వు సొమ్మసిల్లిన నేపథ్యంలో బలపరిచేటటువంటి దేవుడు ఆయన. భయము కలిగించే పరిస్థితుల నేపథ్యములో, మరణ మృదంగం మోగుతున్న నేపథ్యములో ఈ దినం ఆయన వాక్యాన్ని ధ్యానించటానికి, ఆయన వాక్యము ద్వారా బలపరచబడటానికి, ఆయన వాగ్దానము ద్వారా ఆదరణ పొందటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన చేతి నీడలో నిన్ను దాచి ఉంచిన కారణము చేత ఈ దినము ఆయన వర్తమానాన్ని వినే ధన్యత మన జీవితంలో ఉంది. ఆయన దీవెనలు, ఆయన మేలులను బట్టి, దీవెనలను బట్టి ఆయన వైపు చూస్తూ ఆయనను కీర్తించి స్తుతించగలవా? సడలని విశ్వాసముతో ఆయన నమ్మదగిన వాడని విశ్వసించి ఆయనకు స్తుతి అర్పించగలిగితే, నువ్వు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా ఆయన కార్యము జరిగించుట ఆరంభిస్తాడు. సమస్తమును సమకూడి మేలుకరముగా నీ పక్షముగా జరిగించేటటువంటి దేవుడు ఆయన. నీకు సమీపముగా ఉన్నాడు ఆ సర్వశక్తిమంతుడు. ఆయన కార్యముల చేత నిన్ను సంతోషపరచువాడు.
లేఖనం అంటుంది, ఆయనకు వేరుగా ఉండి నీవేమీ చేయలేవు. ఆయన చేతి నీడలో విశ్రమించి విశ్వాసముతో ఆయనను హత్తుకొని ఆయనకు ప్రార్థించి ఆయన సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకొని సురక్షితముగా క్షేమముగా ఆయన చేతి నీడలో మనం ఉండటానికి దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ గొప్ప దీవెన స్వతంత్రించుకొని నూతన దినములో ఆయనకు సాక్షిగా ఆయనకు మహిమకరముగా జీవించటానికి సిద్ధపడి ప్రార్థన పూర్వకముగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. సమస్తము మమ్మలను విడిచిపోతున్న నేపథ్యములో మా ప్రియులు, మా సన్నిహితులు, మా ధైర్యం అవన్నీ కూడా మమ్మలను విడిచిపోతున్న నేపథ్యంలో నీ చేతి నీడలో మమ్మలను కప్పి క్షేమకరముగా అపాయము మా దగ్గరకు రాకుండా మా చుట్టూ కృపాకంచె ఉంచారు, మీకు వందనాలు. ఎన్నో తన దినములు మీరు సిద్ధపరిచిన మార్గములో మేము ప్రయాణిస్తూ నీ రెక్కల చాటిన సేదదీర్చబడిన వారమై నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ అనేక మందికి సాక్షులుగా ఉండే ధన్యతలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని దీవించమని సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.